సమ్మె చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెక్ పెట్టిన ప్రభుత్వం తాజాగా జీహెచ్ఎంసీ కార్మిక సంఘాలకు సైతం చెక్ పెట్టనుంది. కార్మికుల శ్రేయస్సు కోసం కాకుండా అనధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వం గుర్తించి త్వరలో ఖాళీ చేయించనుంది. అయితే దీనిపై దాదాపుగా అన్ని సంఘాలు సైలెంట్ గా ఉండడం విశేషం. త్వరలోనే గుర్తింపు సంఘం మినహా మిగిలిన జీహెచ్ఎంసీ సంఘాల కార్యాలయాలన్నీ ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో సహా వివిధ జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో కొనసాగుతున్న వీటిని ఖాళీ చేయించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి కమిషనర్ అనుమతి కోసం పంపినట్లు తెలిసింది. కమిషనర్ ఆమోదిస్తే త్వరలోనే వీటి కార్యాలయాలు ఖాళీ కానున్నాయి. జీహెచ్ఎంసీకి సంబంధించి కార్మిక శాఖలో నమోదైన సంఘాలు 18 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 10 సంఘాల వరకు నమోదు కానివి ఉన్నాయి. దాదాపు అన్ని సంఘాలకు ప్రధాన కార్యాలయ భవనంలో ఆఫీసులున్నాయి. కొన్ని సంఘాలకు జోనల్ సర్కిల్ కార్యాలయ భవనాల్లో కూడా ఆఫీసులు కొనసాగుతున్నాయి. ఇలా ప్రధాన కార్యాలయ సహా అన్ని చోట్ల కలుపుకొని వివిధ యూనియన్ల ఆధీనంలో 30 ఆఫీసులు కొనసాగుతున్నాయి. కార్యాలయాల్లో ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. బల్దియాలో కింది స్థాయి ఉద్యోగులు కార్మికుల సంఖ్య 5,500 ఉండగా 2 ఏళ్లకోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే ప్రధాన కార్యాలయంలో ఇటీవల అదనపు కమిషనర్ల సంఖ్య పెరగడంతో గదులకు కొరత ఏర్పడింది. ఇంకా 2 అదనపు కమిషనర్లకు ఛాంబర్లు కూడా లేకపోవడంతో వారు ఇతర అధికారుల వద్ద కూర్చోవాల్సి వస్తుంది. దీంతో వివిధ యూనియన్ల ఆధీనంలో ఉన్న గదులను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అధికారుల వాదన మరోలా కూడా ఉంది. కార్యాలయాలకే పరిమితం అవుతున్న యూనియన్ల నేతలుగా వారికి ముద్రపడింది. గతంలో నిత్యం ధర్నాలు ఆందోళనలు జరుపుతున్నా కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని వారు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం చూస్తోంది. దీంతో యూనియన్ల ప్రాధాన్యత పూర్తిగా లేకుండా పోయిందనేది అధికారుల వాదన. అలాగే ఆయా సంఘాల నేతలు దాదాపు 300 మంది వరకు విధులకు గైరహాజరవుతున్నారని, వారిని తిరిగి విధులు నిర్వహించేలా చేయడం కూడా ముఖ్యమని చెప్తున్నారు. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే త్వరలో కార్మిక సంఘాలకు చెక్ పెట్టినట్లే. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం.